బొమ్మని తయారు చేసి చూస్తే ఇప్పుడు ఆయన కంటికి అది చాలా అందంగా కనపడింది. ఆ బొమ్మ దానికి ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రాణప్రతిష్ఠ జరిగితే అందులోంచి ఒక వ్యక్తి లేచాడు. అది పరమశివుడు క్రుద్ధుడై రుద్రమూర్తి అయి తన కన్ను తెరిచినప్పుడు వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత భస్మమైనటువంటి శరీరము యొక్క బూది. అందులోంచి తయారైనటువంటి వ్యక్తి కనుక వ్యగ్రతతో కూడినటువంటి స్వభావంతో ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి చతుర్ముఖ బ్రహ్మగారు అన్నారు, భండభండ అన్నారు. అంటే ఆయనకి అనుకోకుండానే నామకరణం జరిగింది. భండభండ అన్నారు అంటే ఆయన పేరు భండాసురుడు అయ్యాడు. అసురుడు ఆయనకి వెంటనే వచ్చిన పేరు కాదు. బ్రహ్మగారు ఆయన్ని పిలిచినటువంటి మాట భండా అని పిలిచారు. ఇప్పుడు ఈ భండ అసురుడయ్యాడు. అసురుడైతే రాక్షసుడైతే భండాసురుడు అయ్యాడు. ఈయనతో పాటుగా ఇద్దరు జన్మించారు. వాళ్ళిద్దరిని ఆయన యొక్క సోదరులు అని పిలిచారు. వాళ్ళు విషుక్రుడు విషంగుడు. వాళ్ళ పేర్లన్నీ అలాగే ఉంటాయి. ఆ తమాషా ఏమిటో మీరు ఎలాగో లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం వస్తుంది కాబట్టి అప్పుడు ఇందురు గాని నేను ఇప్పుడు నేపథ్యంగా మాత్రమే ఆవిష్కరించే ప్రయత్నం చేస్తాను. ఈ విషుక్రుడు విషంగుడు అనేటటువంటి సోదరులతో కలిసి భండాసురుడు లోకములనన్నింటినీ బాధ పెట్టడం ప్రారంభించాడు. ఎందుచేత అంటే మనకిటువంటి రౌద్ర ప్రవృత్తితో కూడిన వాడు ఒకడు దొరికాడు. పైగా ఆయనకి భగవంతుని యొక్క అనుగ్రహం కలిగింది. రుద్రుని యొక్క అనుగ్రహం కలిగి వరాన్ని పొందాడు. తన ఎదురుగుండా ఈ బ్రహ్మాండంలో ఎవరైనా నిలబడితే, ఈ బ్రహ్మాండంలోని వారు ఎవరైనా ఆయనకి ఎదురు నిలబడితే వాళ్ళ బలంలో సగం ఆయనకి ఎడుతుంది. కాబట్టి కొన్ని వేల సంవత్సరముల దీర్ఘాయుష్మంతుడు. ఇటువంటి వాడే మనకు కావాలి మన శత్రువులందరితో పోరాటం చెయ్యాలంటే. కాబట్టి ఇప్పుడు రాక్షసులందరూ వచ్చి ఈ భండాసురుణ్ణి నాయకుడిగా మూర్ధాభిషిక్తుణ్ణి చేసేసారు. చేసేసి ఇప్పుడు ఆయనకి విషుక్రుడు విషంగుడు అనేటటువంటి సోదరులు కూడా బయలుదేరారు. వీళ్ళ ముగ్గురు కలిసి అపారమైనటువంటి శక్తివంతులు. అపారమైన శక్తివంతులు కనుక రెండు పనులు చేస్తుంటారు. ఒకటి తాము భోగం అనుభవిస్తారు, రెండు ఆ భోగము వేరొకరు అనుభవిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అదే రాక్షస ప్రవృత్తి. అంటే శరీరమునకు బలము ఉన్నప్పుడు ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి ప్రయత్నం ఎవడు చేస్తున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం ఉన్నది అని గుర్తు. శరీరంలో బలం ఉండగా అది కేవలము భోగమునకు మాత్రమే వాడుకున్నవాడు ఆపదని గమనించలేకపోతున్నాడు, కాలము వెళ్ళిపోతోందని తెలుసుకోలేకపోతున్నాడు. తాను భోగమునందు లాలసతో ఉండడమే కాకుండా వేరొకడు ఎటువంటి భోగమును అనుభవించకూడదనేటటువంటి దృష్టికోణం కూడా పొంది ఉన్నటువంటి వాడిని రాక్షసుడు అని పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు రాక్షసుల యొక్క చిలిమి చేశారు, రాక్షసులకు నాయకులయ్యారు. ఈ భండాసురుడికి నలుగురు భార్యలు, సమ్మోహిని, కుముదిని, చిత్రాంగి, సుందరి, నలుగురిని భార్యల్ని చేసుకున్నాడు. పరమ సంతోషంగా కాలం గడుపుతున్నాడు. కాలం గడుపుతుంటే ఒకనాడు విషుక్రుడు విషంగుడు భండాసురుడు ఒక చోట సమావేశం అయ్యారు. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎంత గమ్మత్తుగా ఉంటుందో చూడండి. మీరు పురాణములను పరిశీలనం చేస్తే పురాణాలు ఎందుకు పనికి వస్తాయండి అనుకుంటారు చాలామంది. పురాణముల యందు సరి అయినటువంటి దృష్టికోణ ప్రసరణం జరిగితే మీరు ఈ లోకాన్ని అధ్యయనం చేయడం చాలా తేలికైపోతుంది. రాక్షసుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చూపిస్తున్నారు ఋషి. వీళ్ళు ముగ్గురు ఒక చోట సమావేశమయ్యారు. సమావేశమై వాళ్ళు అనుకున్నది ఏమిటంటే, మనం ఎలా జన్మించామన్నది పక్కన పెట్టండి, అనుకోకుండా జన్మించేశాం. మనం కూడా అంతే కదండి, ఎక్కడో భండాసురుడు అనుకోకండి. కొంచెం ఈ మాటలు మీరు అన్వయం చేసుకునే ప్రయత్నం చేయండి. మన ప్రయత్నం మన ప్రయోజనం ఏం లేదు, పుట్టేశాం. కాబట్టి ఎలా ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని జన్మలు ఎత్తి పుట్టాం, పక్కన పెట్టేయండి. ఇప్పుడు పుట్టాం కదా, భోగాలను భవిస్తే గొడవ వదిలిపోయింది. అంతే భండు అంటే ఎక్కడో ఉంటే లలితాదాసురుడు ఇప్పుడు చెప్పుకోవడం ఎందుకండి. కాబట్టి ఎక్కడ ఉన్నాడు భండు అంటే నా ఎందే ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ భండాసురుడు విషుక్రుడు విషంగుడితో కలిసి అన్నాడు, మనం సుఖాలు అనుభవించాం, మనం భోగాలు అనుభవించామంటే బాగుంది. మనని ఆశ్రయించినటువంటి వాళ్ళు సుఖాలు అనుభవించారు, భోగాలు అనుభవించారు, చాలా బాగుంది. మనకి ఎవరు జయజయధ్వానం చేస్తారో, ఎవరు మనని ప్రభువుగా అంగీకరించారో, ఎవరు మన మోచేతి కింద నీరు తాగి బతుకుతున్నామని గులాములై ఉన్నారో, అటువంటి వాళ్ళు సుఖములు అనుభవిస్తే మనకేం అభ్యంతరం లేదు. అటువంటి వారెవరు? రాక్షసులు. కాబట్టి రాక్షసులను అనుభవించని. కానీ
మనని నాయకుడిగా అంగీకరించినటువంటి జాతులు కొన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో. అవి యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుష, దేవతలతో ప్రారంభించి మనుష్య జాతితో సహా ఎన్నో జాతులు ఉన్నాయి. వీళ్ళెందుకు అనుభవించాలి భోగం? మనం అనుభవించామంటే దానికి అర్థం ఉంది, సుఖం అనుభవిస్తాం. వాళ్ళెందుకు అనుభవించాలి సుఖం? మీరు చూడండి, ఒక్కొక్కడు తాను సుఖపడతాడు, ఇంకొకడు సుఖపడ్డాన్ని చూడలేడు. మీరు చూడండి, కొంతమంది దగ్గర ఒక గమ్మత్తు ఉంటుంది, తను కూర్చుని ఉంటాడు, వేరొకరిని కూర్చోమ్మని అండవు. ఎందుకనంటే లోపల బండుడు ఉన్నాడు. నేను కూర్చోవచ్చు, ఆయన కూర్చోవడం ఏమిటి నా ముందు? అంటే కూర్చోమ్మండవు. ఎందుకు అనలేడు అంటే, కుర్చీ ఖాళీగా అన్నా ఉంచుతాడు తప్ప తన ముందు కూర్చోవడం అంగీకరించలేడు. ఇటువంటి స్థితి భండాసురుడైతే దీన్ని అధిగమించి తన కష్టాన్ని పక్కన పెట్టి అవతల వాళ్ళ యొక్క కష్టం గురించి ఎక్కువ ఆలోచించగలగడం దైవత్వం. అంతే తేడా. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకరోజు ఆశ్రమం అధికారులు చూస్తే ఒప్పుకునేవారు కాదు, మీరు ఈ వయస్సులో ఇలాగే మాట్లాడుతుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుందని బెంగ పెట్టుకునేవారు. ఒకరోజు పాపం పీఠం మేనేజర్ గారు ఏదో పని మీద ఎక్కడికో వెళ్ళారు, మంచి అవకాశం దొరికింది అనుకున్నారు పరమాచార్యుల వారు. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఆయన కూర్చునే ప్రదేశాలు కూడా అలాగే ఉంటాయి, ఎందుకంటే అక్కడ ఆవులు తిరుగుతాయి, అందుకని ఆయనకి పరమ ప్రీతి. ఓ గడ్డిమావు దగ్గర కూర్చున్నారు. ఎవరో వెళ్ళి పురాణాల్లో ఉండేటటువంటి విషయాల గురించి మాట్లాడడం మొదలెట్టారు. అంతే, ఆయన పరమ ప్రసన్నులు అయిపోయారు, మాట్లాడేస్తున్నారు. తెల్లవారుజామున 3 అయింది. ఆయనకి 3 అయినట్టు ఆయనకి తెలియదు, కూర్చున్న వాళ్ళకి తెలియదు. పరమాచార్య మాట్లాడడం అంటే మాటలాండి అమృతధారలు. 3 అయింది. తెల్లవారుజావు సమయంలో ఆయన్ని కలుసుకోవడానికి అవుతుందేమో, స్నానం చేసి బయటికి వస్తారు కదా అని ఒక స్త్రీ తన కూతుర్ని తీసుకుని వచ్చి దూరంగా నించుంది. అప్పుడు వచ్చారు పీఠం మేనేజర్ గారు. ఎక్కడి నుంచో వచ్చి, స్వామి మీకు ఎన్ని మాటల నుంచి చెప్తున్నామండి, పసిపిల్లాడికి చెప్పినట్టు భగవంతుడి పేరెత్తితే, పురాణం పేరెత్తితే, వేదం పేరెత్తితే, ఉపనిషత్తు పేరెత్తితే అలా మాట్లాడేయడమే. 3 అయింది, పోని పడుకుంటారా వెళ్ళో గంట? అనుష్ఠానం ఎలా ఉంటుంది ఆరోగ్యం? మీరు లేచి వెళ్ళి స్నానం చేసి మీరు ఏమయ్యా ఇంతసేపు మాట్లాడించడానికి మీకు బాధగా లేదు, ఎందుకయ్యా అలా మాట్లాడిస్తారా ఆయన్ని అంటున్నారు. ఆయన అంటున్నారు పరమాచార్యులు గారు, ఈయన లేచి కమండలం పట్టుకుని సత్యదండం పట్టుకుని వెళ్ళబోదామని ఇలా చూశారు. చూసేటప్పటికి ఒక ఆవిడ అక్కడ నిలబడి ఉంది ఈయనతో మాట్లాడడానికి. ఇలా అంటారేమో వద్దామని నించునుంది. పాపం చూశారు కదా పిలుస్తారేమో అని ఆదుర్దా పడుతోంది. పీఠం మేనేజర్ గారు చూశారు. అని ఇంకా 3 అవ్వలేదు, అప్పుడే నువ్వు కూడా సిద్ధమైపోయావా? ఇప్పటిదాకా వీళ్ళు అయ్యారు, ఇక అనుష్ఠానం చేసుకుందామంటే ఇంకా నువ్వా అన్నారు. అంటే ఆయన అన్నారు, ఏమో నీకు చెప్పడం మర్చిపోయాను, ఒక్కసారి వెళ్ళి దేవాలయం దగ్గర కొద్దిగా విభూతి ఉంటుంది, అక్కడ ఒక్కసారి పట్టరా అన్నారు. అంటే మరి స్వామివారి ఆజ్ఞ కాదనకూడదు, గబగబా వెళ్ళారు పీఠం మేనేజర్ గారు. ఆయన గబగబా ఇల్లారా అన్నారు. అని ఏమమ్మా ఎందుకు నిచ్చున్నావు చీకట్లో అంతసేపు, ఏమి చెప్పు నీ కారణం. ఆవిడ ఏదో చెప్పింది, ఆయన తీసుకొచ్చారు ఆ విభూతి ఆవిడకి ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే తన కష్టం గురించి చూసుకునేటటువంటి లక్షణాన్ని కూడా అధిగమించేసి అవతల వాళ్ళ కష్టం ఒక్కటే ఆలోచించగలిగినటువంటి స్థితికి మహాపురుషులు వెళ్ళిపోతారు. కేవలం తన భోగం తన సుఖం తప్ప ఇతరులు అటువంటి సుఖాన్ని కానీ భోగాన్ని కానీ అనుభవించకూడదని చూసేటటువంటి వాడు రాక్షస ప్రవృత్తి కలిగిన వాడు. కాబట్టి ఇప్పుడు భండుడికి వచ్చిన ఆలోచన ఏమిటి? మనం భోగం అనుభవిస్తున్నాం, బాగుంది. మనని నమ్మిన వాళ్ళు భోగం అనుభవిస్తున్నారు, బాగుంది. మన నాయకత్వం లేని వాళ్ళు, మనని నాయకుడిగా అంగీకరించని వాళ్ళు, వాళ్ళు ఎందుకు భోగాలు అనుభవించాలి? వాళ్ళు అనుభవించకూడదు. కాబట్టి భోగం అనుభవించకూడదు అంటే ఏం చెయ్యాలి? వాళ్ళు చాలా చమత్కారమైన ఆలోచన చేశారండి. సృష్టిలో బహుశా ఏ రాక్షసులకి రాలేదు ఇటువంటి ఆలోచన. వాళ్ళు అన్నారు, మనం ఒక పని చేద్దాం, సుఖములన్నింటికీ ఆలవాలము ఎక్కడుందో దాన్ని నిర్వీర్యం చేద్దాం. కాబట్టి మనలో భండు స్వర్గలోకానికి వెడతాడు, విషుక్రుడు భూలోకానికి వెడతాడు, విషంగుడు రసాతలానికి వెడతాడు. ముగ్గురం స్థూల శరీరాలతో వెళ్ళద్దు, సూక్ష్మ శరీరాలతో వెడదాం. వెళ్ళిన ప్రతి చోట మనం చెయ్యవలసిన పని ఒక్కటే. ఏమిటి ఆ పని అంటే, పురుషులకు పుంసత్వము లేకుండా నశింపజేసేద్దాం, స్త్రీల యందు రసోత్పాదనం లేకుండా, రేతస్సు లేకుండా స్త్రీలని చేసేద్దాం,
స్త్రీకి స్త్రీ సహజమైనటువంటి స్థితి ఉండదు, పురుషుడికి పుంసత్వం ఉండదు. ఇప్పుడు స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ ఉండదు. స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ లేని నాడు, అసలు ఆ సంతోషము అన్నది కొరవడిపోయిన నాడు, మనస్సుని సంతోషంగా ఉంచుకోవడము అనేటటువంటి ప్రయత్నమే లేనినాడు లలిత కళలు నశించిపోతాయి. సంగీతం వినరెవ్వరు, ఎవరు నృత్యం వినరు, ఎవరు చక్కగా ఎక్కడో ఏదో మంచి కార్యం జరుగుతోందంటే వినరు. ప్రతివాడు ఏమైపోతాడంటే నీరస పడిపోతాడు. ఈ నీరస పడిపోతే ఏమైపోతుందంటే ఎక్కడ ఏవీ జరగవు. ఇలా నీరస పడిపోతే కొన్నాళ్ళకి ఏమైపోతుంది, స్త్రీ పురుషుల మధ్య భోగీచ్ఛ లేదు. భోగీచ్ఛ లేదు కాబట్టి ప్రత్యుత్పత్తి లేదు. ప్రత్యుత్పత్తి లేదు కాబట్టి భోగము లేదు, ప్రత్యుత్పత్తి లేదు. కాబట్టి ఆ జాతులు తమంత తాము నశించిపోతాయి. కొన్నాళ్ళకి దేవతలందరూ ఏమైపోతారు, నశించిపోతారు. కొన్నాళ్ళకి మనుష్యులందరూ ఏమైపోతారు, నశించిపోతారు. కొన్నాళ్ళకి జంతులోకం అంతా ఏమైపోతుంది, నశించిపోతుంది. సర్పజాత ఏమైపోతుంది, నశించిపోతుంది. ఎవరు మిగిలిపోతారు ఈ భోగేచ్ఛతో ఉండి? రాక్షసుల ఒక్కళ్ళే మిగులుతారు. మనకి భోగము మిగలాలి, భోగం అనుభవించడానికి మనం తప్ప మరొకడు ఉండనుకోవడం. అంటే అసలు ఆ కోరిక ఎంత దూరం వెళ్ళిపోయిందో చూడండి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు బయలుదేరారు. బయలుదేరి సమస్త లోకముల యందుండేటటువంటి అన్ని జాతుల వారి యందు పురుషులకు పుంసత్వం లేకుండా చేశారు. పుంస్త్వము లేదు. స్త్రీల యందు రసము రేతస్సు లేదు. అక్కడ మహర్షి ఒక అందమైన మాట అంటారు, రసయేవ పరం బ్రహ్మ రసయేవ పరాగతి రసోహి కాంతిధ పుంసాం రసో రేత ఇతి స్మృత. మనుష్యుల యందు ఈశ్వరానుగ్రహం చేత పెరిగేటటువంటి ఆ వీర్య రేతస్సులే కాంతిగా, స్మృతిగా, ఉత్సాహంగా, ప్రాణశక్తిగా ద్యోతకమవుతూ ఉంటాయి. అవి నశించిపోవడం ప్రారంభిస్తే సమస్త జీవకోటి నీరసపడిపోతుంది. కాబట్టి జీవకోటి అన్ని చోట్ల నీరసపడింది. ఆఖరికి రసాతలంలో ఉండేటటువంటి సర్పజాతులు పడగలెత్తడం కూడా మానేసి, ఎక్కడా లలిత కళలు లేవు, ఎక్కడా కచేరీలు లేవు, ఎక్కడా సంగీతం లేదు, ఎక్కడా నృత్యం లేదు, ఎక్కడా ఏ సభలు లేవు, ఎక్కడా ప్రవచనాలు లేవు, ఎక్కడా హోమాలు లేవు, యజ్ఞాలు లేవు, యాగాలు లేవు. ఏమిటో ఎవరిని చూసినా అలా దిగాలుగా కూర్చుని ఉంటారు. ఒకరిని ఒకరు చూసుకోరు. ఒకరిని ఒకరు చూసి చిరునవ్వులు ఉండవు, ఒకరిని ఒకరు చూసి సంతోషాలు ఉండవు. వీళ్ళు యుద్ధం చేయలేదు. యుద్ధం చెయ్యకుండా లోకమునందు కామప్రలయాన్ని సృష్టించాడు భండాసురుడు. ఇది లలితా సహస్రనామ స్తోత్ర ఆవిర్భావమునకు నేపథ్యం. ఇప్పుడు ఎవరికైనా అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాం అని ప్రశ్న వేసుకుందామన్న ఉత్సాహం లేదు. అసలు సమస్త జాతులు నీరసపడిపోయాయి, సమస్త లోకాలు నీరసపడిపోయాయి, ప్రత్యుత్పత్తి లేదు, జాతులు నశించిపోవడం ప్రారంభమైపోయింది. అయిపోయి ఎక్కడా మళ్ళీ ఆ జాతులు పెరగకుండా నీరసించిపోతున్నాయి. లోకమంతా రాక్షస గణాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా భండాసురుడి నాయకత్వమే వర్ధిల్లుతోంది. ఈ స్థితిలో ఒక చిత్రమైనటువంటి స్థితి ఏర్పడింది. దేవతలు గుర్తించారు, ఇదంతా భండాసురుడి వలన జరుగుతోంది. వాడు తన సోదరులతో కలిసి పైకి కనపడకుండా మిగిలినటువంటి రాక్షసులలా యుద్ధం చెయ్యకుండా సూక్ష్మరూపంతో అన్ని లోకములలో ప్రవేశించి అన్ని జాతుల యొక్క తేజస్సుని పాడి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ భండాసురుణ్ణి నశింప చెయ్యాలి అంటే ఎవరు నశింప చేస్తారు? స్థితికారుడు కనుక ఎప్పుడైనా ఇటువంటి రాక్షసులతో ఇబ్బంది వస్తే, ఇంతకుముందు మనల్ని రక్షించిన వాడు కనుక భగవానుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి వైకుంఠానికి వెళ్ళారు. ఆయన్ని ప్రార్థన చేశారు. ఆయన అన్నారు, ఇత పూర్వం నేను అవతారములను స్వీకరించి మిమ్మల్ని అందరినీ కాపాడినటువంటి మాట పరమ యథార్థం, కానీ ఈ బ్రహ్మాండమునకు సంబంధించినంత వరకు భండాసురుడి దగ్గర ఒక వరం ఉంది. ఆయన ముందు ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఎవ్వరూ పనికిరారు, సగం బలాన్ని తీసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి ఆవలి ఉన్నవారిని తీసుకొచ్చి ఈ బ్రహ్మాండంలో ఉన్న భండాసురుణ్ణి నిర్జింప చెయ్యాలి. అందుకే బ్రహ్మాండము అంటే కోడిగుడ్డులా ఉంటుంది అని ఆ రోజుల్లో ఋషులు పేరు దానికి బ్రహ్మాండము, అండము, గుడ్డు అన్న పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఎప్పుడో ఈ మధ్య అదంతా ఓవెల్ షేప్లో ఉంటుంది, ఇలా ఉంటుంది, గుడ్డులా ఉంటుంది అని చెప్పి చెప్పారు. కానీ ఎప్పుడు చెప్పిన మాట అండి ఋషులు ఇది.
కాబట్టి ఇప్పుడు ఈ బ్రహ్మాండ మనకు బయటికి వెళ్ళాలి, మనం వెళ్ళి పిలవాలి దేవతల్ని, ఒక మహానుభావుణ్ణి పిలవాలి, ఒక తల్లిని పిలవాలి, ఆవిడ రావాలి, ఆవిడ వస్తే బంధాసురుణ్ణి నిర్జిస్తుంది. ఇప్పుడు మనందరం అసలు బయటికి వెళ్ళడం ఎలాగని అడిగారు, అడిగితే ఒక గొప్ప యజ్ఞం ఒకటి చెయ్యాలి, హిమాలయ పర్వతం మీద కొన్ని వందల ఎకరాలలో ఆ యజ్ఞ ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలి. చాలా గొప్పగా చెప్పారండి, ఇవన్నీ చేస్తే వాడు తెలియకుండా ఉంటుందా, వాడు గూఢచారులతో తిరుగుతున్నాడు, ఎక్కడ ఎవడు కదిలినా వాడు పసిగడతాడు, ఏం చేయడం. వాడికి ఎప్పుడూ ఉన్న కోరిక ఏమిటి, ఇతరులు అనుభవించకూడదు, తాను భోగం అనుభవించాలి కదా, కాబట్టి వాడు బాగా భోగం అనుభవించడం కోసమని ఇంతకుముందు ఎప్పుడూ వాడు కని విని ఎరుగనటువంటి ఇద్దరు కాంతల్ని నేను సృష్టిస్తాను, అక్కడికి పంపుతాను. వాడు ఆ కాంతలతో రతికేళిలో మునిగి తేలుతూ ఉంటాడు, ఆ సుఖమునందు ఉంటాడు. అప్పుడు మనం నిశ్శబ్దంగా ఎవ్వరికీ తెలియకుండా ఇక్కడ హోమగుండాన్ని నిర్మాణం చేద్దాం, పదండని చెప్పి శ్రీ మహావిష్ణువు దేవతలందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మాండము యొక్క అంచు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఈ అంచులోంచి బయటికి వెళ్ళాలి, బ్రహ్మాండం బయటికి వెళ్ళి బ్రహ్మాండం బయట ఉన్న వారిని ఆహ్వానం చెయ్యాలి. అందుకని ఇప్పుడు వీళ్ళు వెళ్ళి ఆ బ్రహ్మాండానికి ఒక రంధ్రం చేశారు. రంధ్రం చేసి అంచులోంచి మెల్లిగా రంధ్రంలోంచి బ్రహ్మాండము యొక్క పైభాగమునకు వెళ్ళారు, అవతల భాగానికి వెళ్ళి నిలబడ్డారు. వెళ్ళి నిలబడితే ఏముంటుంది, నతత్ర సూర్యోభాతిర చంద్రతారకం నేమా విద్యుతోభాతి కుతోయమగ్ని, అటువంటివి ఎన్ని కోట్ల బ్రహ్మాండములు, ఇన్ని బ్రహ్మాండములకు ఎంతమంది అధినాథులు, ఇన్ని బ్రహ్మాండాలున్నాయో ఇలాగా. ఇప్పుడు ఎవరొచ్చి రక్షిస్తారు, ఎవరిని పిలవాలి, వాళ్ళకు అనుమానం వచ్చింది.